కూడా రావాలని కోరుకుంటున్నాను. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం బాగుందన్న. మేనేజర్ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. మనీ శర్మ అంటే మణి శర్మ అంటే అంటే బాగానే ఉంది. బట్ లేడీ హీరోయిన్ కాబట్టి ఆ బీజిఎంకి కొంచెం కనెక్ట్ అవ్వడానికి స్లో అవుతుంది మనకి. ఎందుకంటే ఒక రవితేజ మహేష్ బాబు వీళ్ళకి మనం ఆ బీజిఎంలో లేడీస్కి బీజిఎం అంటే కొంచెం కష్టం అనమాట. బాగానే ఇచ్చాడు అనమాట. ఆ పర్ఫార్మెన్స్ వేడిగా కూడా చాలా బాగుంది అనమాట. ఒక సెంటిమెంటల్గా క్లైమాక్స్లో ఒక ప్రెగ్నెంట్గా ఉండి ఫైట్ చేస్తుంది. అది చాలా బాగుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె తాను డబ్బింగ్ చెప్పుకున్నది బాగానే ఉంది. బట్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తడబడలు ఉండొచ్చు. అంటే ఆ ఓట్స్ ఏంటంటే చెవులో మనకి పడ్డప్పుడు ఇంకా నాటుగా పడ్డట్టు లేదు. ఇంకా రెండు మూడు సినిమాలకు కానీ చెప్తే బాగుంటుంది అనమాట అన్న అనిపించింది. బట్ అది కాకుండా ఇప్పుడు చూసుకుంటే మటుకు ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అది చెప్పు ఖచ్చితంగా. ఏజెంట్ అనేది అఖిల్ రేంజ్ని పెంచే సినిమా అవుతుంది పాన్ ఇండియా లెవెల్లో. కలిసి ఇలా ముందుకెళ్తే మాత్రం షీ ఈజ్ ద బెస్ట్ వన్. ఒకవేళ వాళ్ళిద్దరు ఏదైతే ఆశిస్తున్నారో కలిసి వాళ్ళు ఒక ఇట్లాంటి మూవీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా కలవాలని కోరుకుంటున్నాను. ఎవరికి ఎవరు కోరుకోవచ్చు సో మచ్ మ్యామ్. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీ క్వశ్చన్స్. అవైలబుల్ గుడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. బ్లాక్ ప్యాంథర్ సూపర్ ఫిల్మ్. సో మస్ట్ వాచ్ ఫిల్మ్. యాక్షన్ ఫిల్మ్ బికాస్ లెస్ డ్రామా అండ్ ఉమెన్ టుగెదర్ ఫైటింగ్. దిస్ వాస్ ద బెస్ట్ థింగ్. అండ్ మై ఫేవరెట్ పార్ట్ వాస్ వెన్ ఐరన్ మ్యాన్ కమ్స్ మెన్ దే గివ్ ట్రిబ్యూట్ టు ఐరన్ మ్యాన్. దిస్ వాస్ మై ఫేవరెట్ హైలైట్స్. హైలైట్స్ మూవీ మై హైలైట్. హైలైట్స్ వాస్ దే గివ్ ట్రిబ్యూట్ టు ఐరన్ మ్యాన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఉమెన్ టుగెదర్ బ్యాట్లింగ్ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది ఆపోజిట్. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్. పైసలగా ఆపు సంబంధం కా యాక్ ప్యాంథర్ సే మై బ్లాక్ ప్యాంథర్. ఓకే ఓకే బ్లాక్ ప్యాంథర్ చాలా బాగుంది మేడం. 5 5 10 10 100 100 సంబంధ గారు మీరు ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. హైలైట్స్ ఏంటి అసలు సినిమా హైలైట్స్? ఫైట్ పాయ ఫైట్స్ మార్గం మెసేజ్ భయ్యా. హైలైట్ ఏంటంటే సమంత గారు ఎప్పుడు రొమాన్స్ లేకపోతే అగ్గులు ముగ్గులు లవ్ అది చూసాము. హైలైట్ ఏంటంటే ఫైట్ అంటే ఎన్నడు ఏది మనం అది కొత్తగా చూసాము. సమంత గారు గురించి ఒక అమ్మ మంచి అసమంత అనగానే అగ్గులు ముద్దులు లవ్ అవి చూస్తాం. కానీ ఒక కొత్త మెసేజ్ ఒక కొత్త కంటెంట్తో వచ్చింది భయ్య. మంచి 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 కంటెంట్ అది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరు కారేసుకొని వచ్చి చూడాల్సిన సినిమా. చూడాలి కూడా ఒక మంచి మెసేజ్ భయ్య. ఇట్లాంటి సినిమాలు మనం ఆదరించాలి. సమంత గారు కారణం ఉంటే మనం ఇయ్య కోరుకుంటాం. చాలా బాగుంది. మేడం ఈ మూవీ మంచి హిట్ అంటారా? ఏంటి హైలైట్స్ ఏంటి అసలు మూవీలో? అంటే ఎలా అనిపించింది మామూలుగా మూవీ ఓవరాల్? బాగుంది. మనం అందరం చెయ్యాలి. ఈ రోజు నుంచి నేను కూడా చేస్తున్నాను, మీరు చేయండి. ఆ అమ్మాయి ఆరోగ్యం కోసం ప్రతి గుళ్ళో పూజలు చేస్తున్నాను, మీరు చేయండి. ఎవరైనా అభిమానం అంటే ఊరికే పోయి సినిమాలు చూసి చికాలు చూసి కాదు. మన అభిమానం నిలుపుకోవాలంటే మన అభిమాన్ని బతికించుకోవాలి. ఆమెను బతికించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాల్లో మనం ప్రయత్నం చేయాలి. నేను పోరాటం చేస్తున్నాను, మీరు చేయండి. మీకు వీలు లేకపోతే దేవుడి దగ్గర నిలబడి ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి ప్రార్థన చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. చాలా బాగుంది చాలా మంచిగా డెలివర్ చేశారు. అండ్ సమంత గారు తన భుజాల మీద వేసుకుని సినిమాని నడిపించినట్టుగా అనిపించింది. అండ్ హరిహరీష్ గారు వాళ్ళు అనుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే అనుకున్నారో స్టోరీ ఏదైతే అనుకున్నారో అనుకున్న దాన్ని తగినట్టుగానే స్టోరీని రాసుకుని పబ్లిక్కి 100% ఇచ్చారు. వాళ్ళు అనుకున్న దాన్ని 100% అయితే డెలివర్ చేసేసారు. సో అదే కాన్సెప్ట్. అండ్ మణి శర్మ గారు బీజిఎం స్టార్ట్ టు ఎండ్ అయితే బీజిఎం మన థరోగా హాంట్ చేస్తూనే ఉంటుంది. అంటే వింటేజ్ మణిగారు ఈజ్ బ్యాక్. ఆ రేంజ్ సస్పెన్స్ బీజిఎం అనేది అందించారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్ ఉన్నాయి. సమంత గారు ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఎప్పుడు కూడా. అంటే ఆమె ఎప్పుడు గ్లామరస్ డాల్గానే ఉంటారు అనే ఫీలింగ్ ఉంది. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మటుకు ఆసమ్. చాలా ఫ్యామిలీ మ్యాన్ చేశారు. వెబ్ సిరీస్కి చేయడం వేరు, ఒక మూవీని 70mmని జస్టిఫై చేయడం వేరు. జస్టిఫికేషన్ చాలా బాగుంది ఇదైతే మటుకు. 100% సమంత గారు ఆమె 100 ఎఫర్ట్స్ ఇచ్చేశారు. చెప్పిన తన భుజాల మీద అయితే మూవీని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అండ్ కాన్సెప్ట్ వైజ్ సూపర్ మూవీ.
కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ ఇలాంటి మూవీస్ ముందే వచ్చాయి, అంటే అయితే అంతగా పబ్లిక్ తెలియకపోవడం తోట మూవీస్ అని వాడలేదు, బట్ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి. అంటే నేను ఆల్రెడీ చూసాను, అయితే మీరు కూడా చూసే ఉండొచ్చు. చూసాం. సో బట్ ఈ మూవీ అంత స్పెషల్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? స్పెషల్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏం లేదు మనని, అంటే ఒకే చోట కొన్ని కొన్ని సినిమాలు మనకి ఎలా ఉంటుందంటే ఒక చోటే జరిగి అలా చూస్తూ ఉంటే బోర్ కొట్టి ఎక్కడ బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. మీకు అదే ఏరియాలో జరుగుతూ ఉన్నా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉన్నా కూడా మనకు ఒక ఫీల్ ఉంటుంది, నిజంగా అదే జరుగుతుందా ఇంకేమన్నా ఉండబోతుందా అనేది తెలిసిపోతుంది మనకు. అంటే ఈ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉన్నా కూడా మనకు ఒక ఇమేజ్ అనేది అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సినిమా. చెప్తున్నాను కదా ఆ సరోగా సినిమా ఎలా ఉందన్న, బ్రహ్మాండంగా యశోద బాగా సూపర్ ఉందన్న. సినిమాలో మీకు నచ్చిన సన్నివేశాలు ఏంటి? ఫైట్ సీను, మరి చిన్న చిన్న పిల్లల్ని చంపడం అది నచ్చలే పోయా నాకు. అది చూపించడం చాలా దూరము బాగుంది భయ్యా. సినిమా అయితే బ్రహ్మాండంగా అన్న. సమంత గారు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతుంది, అంత ఇబ్బందులలో ఈ సినిమా ఆనందాన్ని ఇస్తుందా? సినిమా హిట్ అవుతుందా? సినిమా బ్రహ్మాండంగా మామూలు హిట్ కాబోయే బొంబర్ హిట్ అవుతుంది భయ్యా. మా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటున్నాం భయ్యా. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి, సినిమా లాగింది అంటున్నారు. ఏ విధంగా మీరు బంపర్ హిట్ అంటారు? భయ్యా లాగింగ్ అయితే ఏం లేదు, అంతా నార్మల్గా. సెకండ్ స్టాప్ అయితే ఇంకా బ్రహ్మాండం ఉంది భయ్యా, వివచ్చంగా ఉంది, అందరూ చూసే మూవీలో చాలా చాలా బాగుంది. అంటే యూటర్న్ తర్వాత యశోద సినిమా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు భయ్యా, బాగుంది, బ్రహ్మాండంగా భయ్యా. ఇలాంటి మూవీలే రావాలి మనకి. ఉప్పు అంటా వద్దు భయ్యా, ఇలాంటి మూవీలే తీయాలి. ఎందుకంటే ఇలాంటి మూవీలు తీస్తేనే బాగుంటుంది భయ్యా. ఇప్పుడు ఈ రొమాన్స్ అవి అంటే వద్దు భయ్యా, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అందరూ చెడిపోతున్నారు భయ్యా. ఇలాంటి మూవీలు చూసి చాలా చిన్న పిల్లలు చెడిపోతున్నారు. ఇలాంటి మూవీలు ఇలా యశోద మూవీలు తీస్తే ఇంకా బ్రహ్మాండంగా పిల్లలకి కానీ కొద్ది నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే అన్న, యశోద సినిమా వచ్చేసి సమంత మీదనే ఆధారపడి రిలీజ్ అయింది, సేమ్ టైం ఆమెనే హీరో హీరోయిన్ అని చెప్పుకోవచ్చు, బట్ ఆ క్యారెక్టర్కు సమంత గారు న్యాయం చేశారు. న్యాయం చేశారు బాగుంది బ్రహ్మాండం, న్యాయం ఫుల్ ఇంటి. ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తా ఉన్నా? ఒక్క ముక్కలో